शासन मंडली चेयरमैन अंदर की धन्यवाद धान्यम राष्ट्र गंदरगोल सृष्टि प्रयत्न यासंगी धान्यम समस्या परिष्कार प्रभुत्वं मार्गं चूपिंचालनी దేశంలో ఉన్న రైతులందర్నీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది అని రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరిత విధానాన్ని మార్చుకొని పంజాబ్లో మాదిరిగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని పంజాబ్ రాష్ట్రానికి ఒక న్యాయం తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయమా అని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన సమాధానం బాధ్యత రాహిత్యంగా ఉంది అని పీయూష్ గోయల్ చార్టర్డ్ అకౌంట్ ఆయనకి రైతుల బాధలు ఎలా తెలుస్తాయని నేను స్వయంగా రైతును కాబట్టి రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నానని అన్నారు. రైతులను ఏడిపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన ధోరణి మార్చుకొని తెలంగాణలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే విధంగా శాసన పరిషత్తులోని సహచర సభ్యులు, అదే విధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, శాసనసభలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి శాసన పరిషత్ సభ్యుల యొక్క సహకారంతోనే రెండో పర్యాయం శాసన మండలి అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్య సేకరణ విషయంలో కొంత గందరగోళం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో ధాన్యాన్నే సేకరిస్తుంది. ఫిడ్ ద్వారా వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ చేయించుకొని వాళ్ళు తీసుకుంటారు. మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని ఎఫ్సీఐ యాక్షన్లో అమ్ముతుంది. 2013-14 వరకు మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే అంతకుముందు మన రాష్ట్రంలో ధాన్యాన్ని రైస్ మిల్లర్లే కొనేది, ఎఫ్సీఐకి లెవీ ద్వారా బియ్యం పెట్టేది. మిగతా లెవీ పోను మిగతా బియ్యాన్ని పర్మిట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు అమ్ముకునేది. 13-14 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ధాన్యాన్ని సేకరించి కస్టమ్ మిల్లింగ్ చేయించి ధాన్యాన్ని రైస్ను ఎఫ్సీఐకి పెడుతూ ఉండేది. ఇప్పటిదాకా అదే జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మేము ఉప్పుడు బియ్యం కొనము అనేటువంటి ఒక కండిషన్ పెట్టిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, అయ్యా మీరు పంజాబ్లో ధాన్యాన్ని మీరే కొంటున్నారు, అవి ఉప్పుడు బియ్యం అవుతున్నవా రారైస్ అవుతున్నవా సంబంధం లేకుండానే కొంటున్నారు, అదేవిధంగా మా దగ్గర కూడా ధాన్యాన్ని కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. ఎందుకు వచ్చింది ఆ సమస్య? నువ్వు ఉప్పుడు బియ్యం కొనడానికి వచ్చింది. రబీలో తెలంగాణ ప్రాంతంలో నీకు రారైస్ కాదు. రారైస్ తయారు చేయాలంటే దాదాపు 50% పైన నూకలు అవుతాయి. కాబట్టి మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఉప్పుడు బియ్యాన్ని తయారు చేసి రబీలో ఇది ఎఫ్సీఐకి పెట్టడం కానీ మిగిలే కానీ బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం కానీ జరుగుతుంది.